హలో, వెల్కమ్ టు కలర్ఫుల్ లైఫ్. ఈరోజు మేము వాల్మార్ట్లో ఉన్నాం. నేను ఈరోజు మీకు చిల్డ్రన్ సెక్షన్ చూపిబోతున్నాను. లెట్ సీ వాట్ ఇస్ ఇన్సైడ్. నేను మీకు ఫస్ట్ చిన్న చిన్న పిల్లలే చూపిస్తాను. ఇది నైట్ డ్రెస్, భలే ఉంది కదా బార్బీది. బార్బీ నైట్ డ్రెస్ భలే ఉంది, భలే ఉంది, సాఫ్ట్గా, వెరీ సాఫ్ట్. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. సో నేను మీకు ఇవి చూపించడానికి అవుతాను. హై, బలి ఉంది రోయ్, బలి ఉంది కదా ఈ డ్రెస్. చిన్న చిన్న పిల్లలకి బాగుంటుంది. నా సైజ్ లేదు, నా సైజ్ లేదు, నా సైజ్ ఎం. నాకు 12 అయిపోతుంది, 12 వరకే ఉంది దిగ్గండి. పెద్ద పిల్లలకి ఇలా ఉంటుంది. సింపుల్గా ఉంది కదండి, చిన్నదంత సింపుల్గా ఉందో ఇది. కాదండి, ఇంత సింపుల్గా ఉంది. ఇప్పుడు నేను మీకు ఫుల్ చూపిస్తాను. బాగుంది కదండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది కాండి, ఇది ఫస్ట్ ఫుల్ పిక్, ఇది హాఫ్ పిక్ మొత్తం చూపిస్తాను. అండి చాలా డీసెంట్గా ఉంది ఇది కూడా. ఇది కాండి, ఇది ఏంటో అర్థం అవ్వట్లేదు, కానీ చిన్నపిల్లలకైనా అర్థం అవ్వట్లా. ఇక్కడ నేను మీకు ఇవి చూపిస్తాను ఆగండి. ఇది హూడిస్ టైప్, ఇట్లాంటి నా ఫ్రెండ్ ఇట్లాంటి షర్ట్ పోలే ఉంది కదా ఈ షర్ట్. ఇందులో నా సైజ్ చూసుకుంటే తర్వాత మీకు చూపించాలి ఫస్ట్ ఇవన్నీ. నేను చూడలే ఇప్పటివరకు చిల్డ్రన్ సెక్షన్, మా మమ్మీ ఇక్కడ ఉందని చెప్తేనే నేను ఇక్కడికి వచ్చి మీకు చూపించగలుగుతున్నాను. లేకపోతే నాకు అస్సలు తెలియదు ఈ చిల్డ్రన్ సెక్షన్ ఎక్కడ ఉందో, అస్సలు తెలియదు. ఇలాంటి స్నో సూటే మనం కొన్నది, ఇంకా ఎంత పెద్దది కాదు. ఫుల్ పిక్ ఇది గోల్డ్. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తాను. ఇది నా ఫేవరెట్ పార్ట్. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ గోల్డెన్ జాకెట్ భలే ఉంటుంది. ఈ గోల్డెన్ జాకెట్ మీద ఇట్లా షార్ట్ది, ఈ షార్ట్ కట్ వేసుకోవచ్చు, కొంచెం లాంగ్ స్కర్ట్ వేసుకోవచ్చు, ఇలా ప్యాంట్స్ కూడా వేసుకోవచ్చు. చూపిస్తా ఆగండి, జత చేసినట్టు జత కలిపి. అబ్బా, అది మనకు అందట్లేదండి, చూద్దాం ఆగండి. అంత చూడండి, ఒకటి ఇలా ఉంటుంది, ఇలా హాఫ్ స్కర్ట్ వేసుకుంటే, ఇంకొకటి నార్మల్గా ఇలా కొంచెం పొడవుది. చూడండి దీనికన్నా కొంచెం పొడవుది. చూడండి ఇది ఇక్కడ వరకే వస్తుంది, ఇక్కడ వరకే వస్తుంది, కొంచెం పొడవుది. ఇది ఇలా వేసుకుంటే ఇంతవరకు వస్తుంది. కానీ మీకు మొత్తం కనపడట్లేదు, ఇలా ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు ప్యాంట్ తీసుకుంటే ప్యాంట్ అయితే ఇలా ఉంటుంది. ఫుల్ పిక్ తీయడానికి కాస్త కష్టం, ఇలా ఉంటుంది. ఈ షర్ట్ నాకు చాలా ఇష్టం. ప్లస్ ఇందులో పింక్గా ఉంటాయి, ఇందులో పింక్ ప్యాంట్స్, పింక్ షర్ట్. ఇందులో షార్ట్ స్కర్ట్స్ లేవు. నేనైతే ఇదే వేసుకెళ్తా, కానీ ఈ లాంగ్ ఉన్నది మా ఫ్రెండ్ అయితే ఇచ్చిన తీసుకెళ్తా. ఇది షర్ట్ ప్యాంట్స్, ఇది యూనికార్న్ షర్ట్. ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉంది, భలే ఉంటుంది ఈ షర్ట్. తనకి ఇది ఇలా యూనికార్న్ది, అండ్ దాని వెనకాలది ఇలా. ఆగండి, అయ్యో రామా, ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటాయి. ఇంకా పింక్ స్కర్ట్ ఇక్కడ ఉంది కరెక్ట్గా. ఇప్పుడు నేను మీకు జత చూపిస్తా, జత చూపిస్తాను అండి. ఇది కండి ఇలా ఉంటుంది, ఈ రెండు జత కలుస్తా. బాగుంది, కొనుక్కో అనుకున్నాను కూడా. ఇక్కడ ఈ డిజైన్ షర్ట్స్ ఉంటాయి. ఇది ఇదిగోండి,
ఈ డిజైన్ ఉన్నది ఇక్కడ ఉంటుంది, ఈ డిజైన్ ఉన్నది ఇక్కడ ఉంటుంది. చూపిస్తున్నానండి, గుండెలా సైడ్కి వెళ్తే, సైడ్కి వెళ్తే ఈ డిజైన్ ఇక్కడ ఉంది. ఈ డిజైన్ ఎదుగుంది ఇక్కడ ఉంది. ఈ డిజైన్ ఇక్కడ ఉంది. ఈ డిజైన్ ఒక్క నిమిషం, ఈ డిజైన్ ఇక్కడ ఉంది. ఈ డిజైన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఈ డిజైన్ ఇక్కడ ఉంది. ఈ డిజైన్ ఇక్కడ ఉంది. ఈ డిజైన్ ఇక్కడ ఉంది. మిక్కీ మౌస్ చాలా ఫేమస్ ఇక్కడ చూడండి. ఒకే ఒక్క షర్ట్ ఉంది. ఈ డిజైన్ ఈ షర్ట్, ఈ డిజైన్ ఈ షర్ట్, ఈ డిజైన్ అసలు ఇక్కడ ఇది చాలా ఫేమస్. అందుకని ఒక్కడు కూడా లేదు. మిక్కీ మౌస్ అయినా పర్వాలేదు, ఒక్కటేనా ఉంది, ఇక్కడ కూడా లేదు. ఆఫ్టర్నూన్కి ఖాళీ అయిపోతుంది. ఎప్పుడు మార్నింగ్కి ఖాళీ అయ్యి ఈసారి ఆఫ్టర్నూన్ ఖాళీ అయింది. చూడండి ఇది ఇన్ని ఉన్నాయి. ఇక్కడ అన్నిటికన్నా అన్ఫేమస్ ఈ టెడ్డీ బేర్స్, ఈవిడ ఈవిడ అండ్ వీళ్ళు కింద ఈ బర్రీ వాళ్ళు అండ్ పికచ్చు చాలా ఉన్నాయి. షర్ట్స్ అది చాలా ఫేమస్ కావాలనుకుంటాను. నేను చిన్నపిల్లనైనా సరే బెల్ట్స్ భలే ఉంటే నాకు. అయ్యో ఒక్క నిమిషం.